జగన్ మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఇవాళ సోనియా గాంధీ వేరు ఆ రోజు సోనియా గాంధీ వేరు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ కనుసన్నల్లో రాష్ట్రం మెలుగుతున్నప్పుడు సోనియా గాంధీని కాదని ధైర్యంగా ముందుకొచ్చి పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆంజనేయుడు ఉందని కుప్పిగంతులు అలాంటి ధైర్యం ఉన్న వ్యక్తి జగన్ ఇప్పుడు చెప్పాడా మీరు ఇన్ని మీటింగులు చూస్తున్నాం కదా ఇప్పుడైనా ఎక్కడైనా నేను ధైర్యవంతుడని ప్రకటించుకున్నాడా నిజమైన ధైర్యవంతుడు ప్రకటించుకోడు నిజమైన ధైర్యవంతుడు ప్రాక్టికల్ గా చూపిస్తాడు పిరికివాడే పదే 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 ధైర్యవంతుడని ప్రకటించుకుంటాడు ఇది సైకాలజీ కనుక్కోండి ఎవరైనా నీ అంత పిరికివాడు ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాల్లో ఎవడు లేడు అందువల్లనే బీజేపీను సిపిఐను సిపిఎంను తెలుగుదేశాన్ని అంతకాగాలనే ప్రయత్నం చేసే పిరికివాడివి నువ్వు సింగిల్గా వెళ్ళలేవు పిరికివాడివి పిల్లలు అంటాం అమ్మో నేను సింగిల్గా వెళ్ళలేను ఎవరైనా పంపించమ్మా చీకటిగా ఉన్నాను ఆ బాపత నువ్వు నువ్వు మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుపడాలి నువ్వు ఒకసారి నీ వీడియోలన్నీ చూసుకుంటే గతమై ఇప్పుడు ఆ కాంట్రడిక్షన్స్ చూసుకుంటే నేను ధైర్యవంతుడు అంటాడు ఒక్కనే వెళ్ళానంటాడు నేను ఆవేశపరుడు కాదు ఆలోచన పరుడు అంటాడు మధ్య మధ్యలో ఊగిపోతాడు నేను సంస్కారవంతుడు అంటాడు బూతులు మాట్లాడతాడు ఏంది ఎమటే కాంట్రవర్సీస్ ఒక శుద్ధి పద్ది లేదు ఒక లైను లేదు ఏదో వచ్చాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడు అప్పుడప్పుడు షూటింగ్ లేని సమయంలో వస్తాడు తిడతాడు మళ్ళీ వెళ్ళిపోతాడు మేము తిడితే అమ్మో మమ్మల్ని ఇంతమంది తిట్టారు కాబట్టి మేము బలవన్న అనుకుంటాడు మానసికమైన స్థితి మనం ఏం చేయగలిగింది లేదు